यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। టీవీ8 వార్తలకు స్వాగతం. నా పేరు దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ప్రధానాంశాలు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పలు చోట్ల అవగాహన ర్యాలీలు. ప్రజలందరూ ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్న అధికారులు. ఒంటరి మహిళలు ప్రేమ జంటలే వారి టార్గెట్. చీరాలలో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు. మంచి మనిషి మానవతావాది మాగుంటా సుబ్బిరామరెడ్డి 23వ వర్ధంతి. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న పలువురు ప్రముఖులు. ప్రకాశం జిల్లా కందుకూరులో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా టీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు, కండ్లగుంట నర్సింగ్ విద్యార్థులు, ఏరియా వైద్యశాల సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సల్మాన్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. హెచ్ఐవిని నిరోధించాలనే ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో మన ఇండియాలో చూసుకుంటే హెచ్ఐవి రోగులు 2017లో 940,000 మందిగా రికార్డ్ అవ్వడం జరిగింది. దీన్ని తగ్గించేస్తే సమాజానికి మంచి ఆరోగ్యవంతమైన సమాజంగా తయారవుతుందని చెప్పి ఈ గవర్నమెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రోజు డిసెంబర్ 1న ఈ హెచ్ఐవి వరల్డ్ డేగా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవగాహన ఈ ప్రజల్లో మంచి అవగాహన పెంపొందించుకుంటానికి ఈ క్యాంపెయిన్ ఉపయోగపడుతుంది. డిసీజ్ వచ్చేసి సమాజము, బిడ్డలు, చిన్నపిల్లలు అందరూ పొల్యూట్ అయిపోయి అనేది జబ్బులతో బాధపడుతుంటారు. కాబట్టి ఇది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి అవగాహన పాల్పంచుకొని వాళ్ళ స్థితి ఎలా ఉందో, ఒకవేళ హెచ్ఐవి ఉంటే కనుక వాళ్ళు మందులు వాడుకోవటము, తర్వాత వాళ్ళ భార్యకి పిల్లలకి కూడా హెచ్ఐవి పరిస్థితి ఇచ్చి వాళ్ళు ఉన్నటువంటి స్టేటస్ని బట్టి వాళ్ళు కలిసించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక ఏరియా హాస్పిటల్లో మనకి హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు మరియు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. చేతి కోసం మన ఏరియా హాస్పిటల్లో మందులు ఉన్నాయి. ఆ విధంగా మందు వాడితే కనుక పుట్టబోయే బిడ్డకు కూడా హెచ్ఐవి రాకుండా మనము ఆపడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి కందుకూరు ఏరియాలో ఉన్నటువంటి హెచ్ఐవి రోగులు ఉండల్లో మందులు వాడుతున్నట్లయితే వారు కూడా మన కందుకూరు హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడే అంత దూరం వెళ్లకుండా మన హాస్పిటల్లో ముందు తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని. జనసంచారం లేని ప్రాంతంలో మాటు వేస్తారు. ఒంటరిగా వెళ్తున్న జంటలను ఆపి పోలీసులమంటూ బెదిరిస్తారు. ఆపై అఘాయిత్యానికి పాల్పడతారు. అంతటితో ఆగకుండా వారి వద్ద ఉన్న సొమ్మును కాజేస్తారు. ఇలా వరుస దాడులకు పాల్పడటం వారికి నిత్య కృత్యమైంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఏమవుతుందిలే అనుకున్నారు. కానీ చివరికి ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్ చెందిన బొనిగల సాల్మన్ అనే అతను
డెకరేషన్ పనులు చేస్తుంటాడు. అదేవిధంగా ఈ నెల 25 తారీఖు పచ్చూరులో ఈ స్వామి అయ్యప్పల ఫంక్షన్ సందర్భంగా డెకరేషన్ పనిచేసి రాత్రి 8:30కి చీరాలు వచ్చి తన స్నేహితురాలుతో కలిసి ఆమెని మోటార్ సైకిల్ ఎక్కించుకొని చీరా నుంచి కారంచేడు రోడ్లో కుత్తల సప్త అనే ఉంది స్వర్ణ రోడ్లో, అక్కడికి వచ్చి వాడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంటారు. ఈ లోపల దాన గోపి అన్నం సుధాకర్ అని చెప్పి చీరాలు చెందిన ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ అక్కడికి వచ్చి ఇక్కడ మోటార్ సైకిల్ ఆపి ఏం చేస్తున్నారు, మేము పోలీసు వారం, మీ కాగితాలు మీ మోటార్ సైకిల్ కాగితాలు చూపించండి అని చెప్పేసి వాళ్ళు కాగితాలు అడుగుతారు. దాని మీద ఈ సాల్మన్ తన దగ్గర ఉన్న బండి సంబంధించిన కాగితాలు చూపిస్తాడు. ఆ కాగితాలు చూపించిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ దాన గోపి అన్నం సుధాకర్ ఇద్దరు కలిసి ఆ సాల్మన్ కొట్టి అతని జేబులో ఉన్న 4,500 రూపాయల డబ్బులు, అలాగే అతని దగ్గర ఉన్న అప్పు ఫోన్ అనేది ఒక సెల్ ఫోన్ని బలవంతంగా తీసుకున్నారు. తర్వాత వాడిద్దరు కలిసి ఈ సాల్మన్ పక్కన ఉన్న వివాహితురాలు తన స్నేహితురాలైన అమ్మాయిని ముందర దాన గోపి ఆ పక్కన పొదలోకి తీసుకెళ్లి ఆ అమ్మాయి మీద బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళు ఈ అమ్మాయిని మోటార్ సైకిల్ ఎక్కించుకుని చీరాల వైపు తీసుకెళ్తుండగా కంప్లైంట్ ఈ సాల్మన్ నేను కారంచేడు పోలీస్ స్టేషన్ జరిగిన గొడవ గురించి నేను రిపోర్ట్ ఇస్తానని చెప్పి అనేప్పటికీ వాడు ఎక్కడ పోలీస్ స్టేషన్ ఇతను రిపోర్ట్ ఇస్తాడని చెప్పి ఈ సాల్మన్ వెంట వాడు కూడా మోటార్ సైకిల్ వేసుకుని కొంత దూరం వెంటపడ్డారు. కొద్ది దూరం వచ్చేవాడికి ఈ మోటార్ సైకిల్ ఫిర్యాదు యొక్క సాల్మన్ యొక్క మోటార్ సైకిల్ ఆగిపోవడంతో వీళ్ళు కూడా దూరంగా మోటార్ సైకిల్ ఆపారు. అదే సమయంలో చీరాల నుంచి ఈ సాల్మన్ యొక్క స్నేహితులు ఇద్దరు వస్తారు. ఇస్తే వాళ్ళని ఆపి అన్న ఈ విధంగా నన్ను ఈ మా పట్ల ఈ విధంగా చేస్తారు, అమ్మని బలవంతంగా తీసుకెళ్తున్నారని చెప్పి అతను చెప్పేవాడికి ఆ ఇద్దరు కలిసి వాళ్ళు ఆ ఇద్దరు ముద్దలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా దీనిలో ఏంటంటే వీళ్ళు గతంలో విచారణలో మాకు తెలియదంటే గతంలో వీళ్ళిద్దరు కలిసి ఇదే టైప్లో ఒక 3 విషయాల్లో కొంతమంది ఆడవాళ్ళు కూడా బెదిరించి అత్యాచారం చేసినట్లు వాళ్ళు అంగీకరించారు. వీళ్ళకి రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం మేము. ఈ దానగోపి అని అతను ఇక్కడ చీరాలనే ఒక కళ్ళజోడు షాప్ ఉంది, అలానే అనం సుధాకర్ అని అతనికి చీరాలనే ఆర్ఎన్జీ ఈ టీవీ షోరూమ్ ఏదో ఒకటి ఉంది ఇక్కడ, దానిలో ఈ బల్డ్ ఫైనాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఫైనాన్స్ రికవరీగా అతను పనిచేస్తుంటాడు. ఈ కేసులో చాలా సమర్థవంతంగా స్పీడ్గా రియాక్ట్ అయ్యి అత్యంత చాకచక్యంగా పనిచేసిన చీరా సిఐ రూరల్ సిఐ గారు భక్తవత్సల రెడ్డి గారు, అలానే కారంచేడి ఎస్ఐ మన పున్నారావు గారు, మహిళా ఎస్ఐ గారు ఉన్నారు, కొత్తగా ట్రైనింగ్ చేసేచ్చారు. వీళ్ళు ముగ్గురు కలిసి బాగా సమర్థవంతంగా పనిచేశారు. ఈ విషయంలో మన జిల్లా ఎస్పీ గారు సత్య యశ్వబాబు గారు కూడా వీళ్ళని అభినందించి వీళ్ళకి కొన్ని రివార్డ్స్ ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎయిడ్స్ డే సందర్భంగా ఉమెన్స్ కాలేజీ విద్యార్థులతో ఎయిడ్స్ ప్రాజెక్ట్ అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ అధికారులు మాట్లాడుతూ ఎయిడ్స్ బాధితులు దేశంలోనే మన రాష్ట్రం మొదటి 5 స్థానాల్లో ఒకటిగా ఉండటం చాలా విచారకరమన్నారు. రానున్న కాలంలో ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలని వారు తెలియజేశారు. ప్రజలందరూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. పది సంవత్సరాల దాకా కూడా మంచి అవకాశం ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎస్ఐవి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎరువులు మందులు తీసుకోవాలి. వీరన్ని 4 మార్గాల ద్వారా మాత్రమే ఎస్ఐవి సంక్రమించే అవకాశం ఉంది. ఒకటి సెక్చువల్ ద్వారా, 2 తల్లి నుండి తల్లిదండ్రులు ఎవరికైతే ఎస్ఐవి ఉందో తల్లిదండ్రుల నుండి బిడ్డకి, అట్లాగే బ్లడ్ బ్యాంక్ బ్లడ్ పరీక్షించకుండా ఎవరైతే రక్తం ఇచ్చిస్తారో ఎస్ఐవి ఉన్న రక్తం అయితే ఎస్ఐవి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే సూది దూసే రంగులు ఎవరైతే ఎస్ఐవి ఉన్న వ్యక్తులకు వాడి మరలా అవి మంచి వ్యక్తులకు వాడతారో ఎస్ఐవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 మార్గాల ద్వారా తప్ప ఎస్ఐవి ఇతర మార్గాల ద్వారా వచ్చే అవకాశం లేదు. కాబట్టి నివారణ ఒక్కటే మార్గం. ఎస్ఐవి అంటే భార్యాభర్తలు నమ్మకంగా ఉండడం, సెక్చువల్ కాంట్రాక్ట్స్ అయితే పరస్త్రీలతో కానీ పరపురుషులతో కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వాటిని నివారించడం, అట్లా చేయగలిగితే బ్లడ్ బ్యాంక్స్ ద్వారా ఎవరైతే వచ్చే బ్లడ్ బ్యాంక్స్ పరీక్షించిన రక్తాన్ని ఎక్కించుకుంటే ఈ హెచ్ఐవి తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ కాలుష్య నివారణ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పచ్చదనం పరిరక్షణ కాలుష్య నివారించడం అంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు ప్రారంభించారు.
లీకేజ్ మేడం స్టార్టింగ్ దాకా బాబు రాదు పొల్యూషన్ కంట్రోల్ డే అయితే రేపు సండే రావడంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించిన స్టూడెంట్స్తో ఈరోజు పొల్యూషన్ సంబంధించి ఈరోజు ర్యాలీ వన్ కేర్ అని ఏర్పాటు చేస్తూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇవన్నీ అలవాటు చేయటం భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆ యాజమాన్యం చేపట్టేందుకు ఆ ప్రిన్సిపల్ గారు కానీ యాజమాన్యానికి అతని టీచర్స్ని స్టూడెంట్స్ని అందరిని అభినందిస్తూ చిన్నారికి ఆశీస్సులు. ముఖ్యంగా పొల్యూషన్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో చాలా పటిష్టంగా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే పొల్యూషన్ మనం కంట్రోల్ చేయగలిగితే అన్ని విధాలుగా కూడా రాష్ట్ర అభివృద్ధి బాగుపడుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న మనం అన్ని విధాలుగా కూడా ఎక్కడ కూడా సమస్యలు రాకుండా ఒక ఇండస్ట్రీస్ కానీ అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ని ఒక పొల్యూషన్ ఫ్రీ స్టేట్గా తయారు చేయని ఉద్దేశంతో మేము అనేక విధాలుగా కూడా ఈరోజు కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయటం, ప్రజల్లో ఒక మోటివేషన్ తీసుకురావటం, దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటం, దీన్ని బట్టి కొన్ని యూనివర్సిటీలు కానీ కాలేజీల్లో ఈ ర్యాలీస్ కానీ ఒక చర్చ జరుగుతూ ఉంది. దీనికి పచ్చదనం ఎంతమంది పెంచగలిగితే ఆ పచ్చదనం వల్ల అన్ని విధాలుగా కూడా మానవునికి అన్ని విధాలుగా కూడా కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవటం వల్ల మనకి ఆరోగ్యాలు కూడా కుదుటపడతాయి. అందువల్ల ఇండస్ట్రీస్ కానీ అతని ప్రతి ఒక్కరికి సంబంధించిన యాజమాన్యం కానీ అతని డొమెస్టిక్ హౌసెస్ కానీ పబ్లిక్ సంబంధించిన కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ అందరూ కూడా ట్రీ ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సహకరించి పొల్యూషన్ ఫ్రీ స్టేట్గా మీరు అందరూ కూడా సహకరిస్తామని ఆశిస్తూ రేపు జరగబోయే కార్యక్రమానికి ఈరోజు అడ్వాన్స్ గేట్ చేసేందుకు మున్సిపల్టీ అభినందనలు. దాత మానవతావాది మాగుంట సుబ్బరామరెడ్డి 23వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని ఆయన జిల్లాకు చేసిన సేవలను కొనియాడారు. మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి 23వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి సుబ్బరామరెడ్డి గారి పేరు చెప్తేనే అపరదార కర్ణుడు, విద్యాదానం చేసినటువంటి మహనీయుడు అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఎవరు అడిగినా కూడా చెప్తారు. ఏఐసీసీ ప్లేనరీని దేశంలోనే అత్యున్నతంగా నిర్వహించినటువంటి ఘనత మాగుంట సుబ్బరామరెడ్డి గారిది. మరి అటువంటి మహనీయుడు మన మధ్య లేకపోవడం అనేది ప్రకాశం జిల్లా ప్రజలకు ఎంతో తీరని లోటు. ఆయన ఈరోజుకి కూడా వారి తమ్ముడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన చేసినటువంటి దాన ధర్మాలు అయితేనేమి కార్యక్రమాలు, మంచినీటి సరఫరా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజుకి చేస్తూ ఉన్నారు. మరి మాగుంట కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు కూడా చెప్పుకుంటున్నారంటే అది మాగుంట సుబ్బరామరెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల ద్వారానే అని చెప్పేసి మీకు చెప్పక తప్పదు. మరి మాగుంట సుబ్బరామరెడ్డి గారి ఆత్మశాంతి కలిగేయాలని వారి కుటుంబ సభ్యులకి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సంతృప్తి తెలియజేస్తాం.
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో స్వర్గీయ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి యొక్క 23వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. సుబ్రహ్మరెడ్డి గారు ఈ జిల్లాకు రాకమునుపు అరువు కాటకాలతోటి త్రాగటానికి మంచినీళ్లు లేక చదువుకోవటానికి సరైనటువంటి వసతులు లేక మరి కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో మరి మాగుంట కుటుంబం మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ జిల్లాలో మరి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో మరి విద్యా సదుపాయం త్రాగునీటి వసతి అనేక రకాలుగా మరి పేద వర్గాల్ని ఆదుకున్నటువంటి కుటుంబం మాగుంట కుటుంబం. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా మరి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ఎనలేని సేవలు చేసినటువంటి మహానాయకుడు లేకపోవడం చాలా బాధాకరం. వారి యొక్క స్ఫూర్తితో ఈ జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జగన్ రావాలి కావాలి జగన్ కార్యక్రమాన్ని ఒంగోలులోని 50వ డివిజన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలోని ప్రజలందరికీ మేలు జరుగుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుందని ఇంటింటికి ప్రచారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండెపి సమన్వయకర్తగా వ్యవహరించిన వరకుటి అశోక్ బాబు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నుండి బహిష్కరించింది. అందుకు నిరసనగా ఆయన కొండెపిలో నిరాహార దీక్షకు దిగారు. దాన్ని పోలీసులు భగ్నం చేసి ఒంగోలు రిమ్స్ తరలించారు. దీంతో వరకుటి రిమ్స్ వైద్యశాలలో దీక్షను విరమించకుండా కొనసాగిస్తూ ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసులరెడ్డి వరకుటి అశోక్ బాబుతో మాట్లాడి దీక్షను విరమింపజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ సమాఖ్య ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ హెడ్ మాస్టర్సు తెలుగు ఇతర భాషల
ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందని, వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా చైర్మన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్ట ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రధానంగా సర్వీస్ స్ట్రెంత్ నుంచి ప్రమోషన్స్ ఇవ్వాలనేది, హెడ్ మాస్టర్ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు, పండిట్స్ కూడా మరి చాలా బ్యాక్లాగ్ ఉంది, వాటన్నింటిని కూడా ఫిల్ చేయాలని, అప్గ్రేడ్ అయిన పండిట్ పీఈడి పోస్టులు కూడా మరి కేటగిరీ 3 నుంచి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరినీ కూడా కేటగిరీ 2 ప్రమోషన్స్కి మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా చాలా ఖాళీలు ఉన్నాయి, అవన్నింటినీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి చేత ఫిలప్ చేయాలని వెంటనే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటికీ 72, 73, 74 జీవోలు కోర్టులో పెనీలు ఉన్నాయి. దానికి ప్రత్యేక దానికి ప్రత్యామ్నాయంగా అర్హకు రూల్స్ ఫ్రేమ్ చేసి మనకు వెంటనే ప్రమోషన్స్ ఫిలప్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే మానవతావాది మాగుంట సుబ్బరామరెడ్డి 23వ వర్ధంతి సభను పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వమత పూజలు నిర్వహించారు. అనేక పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాకు చేసిన సేవలను పలువురు కొనియాడారు. తర్వాత ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్ చెమకుర్తి విద్యార్థిని షేక్ కఫీనా, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీలో అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి దేవి నారాయణ నమోస్తుతి. ఆ అమ్మవారి శ్లోకం, సుబ్బరామన్న లేడని పోగొట్టాలి శ్లోకం, వెళ్ళిపోయాడు తిరిగి పరితాపం, మీ కుటుంబానికి మా సంతాపం. బాగుంటా ఎంఏ మహేశ్వరి, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం, జీపీఏ 10 పాయింట్స్, ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్ కనిగిరి. ఉప వ్యక్తి యొక్క ఆశయాలకు ఈ రోజున మా తండ్రి మీకు కూడా లేస్తారనిలాగా డేరు, కానీ మీకు మాత్రం తెలుసు ప్రజలు మీరు తీసుకునే కేరు. మీ అలాంటి అన్నవాళ్ళు భూలోకంలో పుట్టడం చాలా రేరు, అందుకే సుబ్బరామన్న అనే పేరు. ఈ గుండెల్లో ఆ పేరు పేద ప్రజల కోసం చేశాడు పోరు, ఆయన కష్టాన్ని ఎవరు మర్చిపోరు. సుబ్బరామన్న మీకు వేసిన రాజకీయ వేరు, ఇక ఎవరు చేయలేరు వేరు. మీరు తప్పకుండా విజయాలు సాధించి తీరు, మీరు నిరంతరం చేస్తున్నారు పోరు. ఆ దేవుడు ఎందుకో దించాడు కైసారు, సరే ఈ జీవితమే మాయా బజారు. గడ్డు దేవుడు ఏం చేశాడు సార్, ఆయన మెవల్ని ఫెవల్లీ గాడు, కానీ మనకు చేశాడు బ్యాడ్. ఎవరు అవుతారు ఈ శాడు, ఒక గొప్ప వ్యక్తిని చేశాడు మేడు, ఆయన అనుకుంటేనే మేడు. వర్క్ లోపల స్పీడు, తమ్ముడు చేశాడు గైడు, ఇలా ఉన్నాను సార్ మీ సైడ్ అదే అనుకోండి సార్. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయానికి ఈ రోజున ఈ జిల్లా ఆయనతో నేను 2-3 సభల్లో పాల్గొనటే మిస్టర్ షరీఫ్ ఆ పుస్తకం తెచ్చే ఊపు, ఆ బొమ్మ మీదే పడింది మంత్రి గారి చూపు. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఆయన ఒక హోపు, సిద్ధా రాఘవరావు గారు ఎప్పుడు ఉంటాడు టాపు, ఆయన సేవలు ఎక్కడా కావు స్టాపు, ఆయన రేపటి తరానికి మళ్ళా హోపు, మిగతా వాళ్ళు అవుతారు ఎట్లా ప్లాపు, నిజం మొహమ్మీ లాపు. ఎందుకంటే ఆయన ప్రజల గుండెల్లో అరెస్ట్, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎయిడ్స్ డే సందర్భంగా విద్యార్థులతో ఎయిడ్స్ ప్రాజెక్ట్ అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మార్కెట్ సెంటర్ నుండి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధికారులు మాట్లాడుతూ, ఎయిడ్స్ బాధితులు దేశంలోనే మన రాష్ట్రంలో మొదటి 5 స్థానాల్లో ఒకటిగా ఉండటం చాలా విచారకరమన్నారు.
ప్రజలందరూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఈనాడు తెలుసుకోవాలి చేయని బారిన పడకుండా కెమెరాలు పెట్టే సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రకాశం జిల్లా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అనే వాళ్ళు చాలా ముందుండేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు ప్రకాశం జిల్లాలో అధికార యంత్రాంగం అంతా చాలా పట్టుదలతో వ్యాధి నివారణ అనేది కూడా రిలీఫ్ మెజర్స్ ప్రివెన్షన్ మెజర్స్ అనేది కూడా ఎక్కువగా తీసుకురావడం అనేది ఒక గర్వకారణమైంది. వరల్డ్స్ ఎయిడ్స్ డేని మనం ఒక మంచి ఆచరణలోకి తీసుకొచ్చేదానికి తమ న్యాయమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేస్తూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ సంఘం నాయకులు ఒంగోలులోని డిఈఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కాలయాపన చేస్తున్న పలు సమస్యలను తీర్చాలని నినాదాలు చేశారు. మన సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సింది సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులు తప్ప వేరొకరు కాదని మన ఉద్యమాల యొక్క పిలుచుకోవాలి. పోరాడి సాధించుకోవాలి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈనాడు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుల యొక్క సమస్యల కోసం SGTF అనే సంస్థ ఆవిర్భవించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గత 20-30 సంవత్సరాలుగా SGT మిత్రులందరూ అణగారిపోయినటువంటి వారు ఉనికిని చాటుకోవడానికి ఈనాడు బయటకు రావడం జరిగింది. ప్రధాన సంఘాలకు మద్దతు ఇస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా SGTలు తమ యొక్క కోరికల సాధన కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. గత 30 సంవత్సరాలుగా SGTగా ఎంపికైనటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు తన సర్వీసు మొత్తము SGTగానే రిటైర్ అయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు కలిగింది. దీనికి అందరికీ ప్రధాన కారణము సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఓటు హక్కు లేకపోవడమే మా యొక్క ఈ దుస్థితికి కారణమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియపరచడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. 2014 DSCలో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు కూడా మాకంటే ముందు ప్రమోషన్లు పొంది వారు మా మీద పెత్తనం చలాయించేటటువంటి దుస్థితి మాకు వస్తూ ఉంది. ఇందుకు ఈ సందర్భంగా అన్ని అర్హతలు కలిగినటువంటి SGT మిత్రుల్ని గౌరవిస్తూ అన్ని అర్హతలకు తగినటువంటి ప్రమోషన్లను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే నా పేరు కార్తగడ్డ మాధవి అండి. నేను SGTF స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్. ఈ రోజు మేమంతా ఇక్కడ డిఈఓ ఆఫీస్ దగ్గర ప్రధానంగా మేమందరం సమావేశమైన కారణం ఏమంటే 14-15 జీవాలను తీసుకొచ్చి అర్హులైనటువంటి SGTలను పండిట్ అప్గ్రేడేషన్లో అనర్హులుగా ప్రకటించడంతో మాకు అర్హతలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము పండిట్ ప్రమోషన్కి అర్హులమవుతాము అని ప్రభుత్వానికి తెలియజేయడానికి జిల్లా వ్యాప్తంగా డిఈఓ ఆఫీస్ దగ్గర SGT మిత్రులందరూ ఈరోజు సమావేశమయ్యామండి. మా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం 11-12 జీవాలను పునరుద్ధరించాలి. 11-12 జీవాల ప్రకారం SGTలందరినీ పండిట్ అప్గ్రేడేషన్లో అర్హులుగా ప్రకటించాలి. పర్చూరు యార్లగడ్డ రామన్న హైస్కూల్లో SGT టీచర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ వెంటనే CPS విధానాన్ని రద్దు చేయాలని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గంలోని సెకండరీ గ్రేడ్ టీచర్లు పాల్గొన్నారు. SGTల యొక్క ఐక్యత కోసం, వాళ్ళ యొక్క సమస్యల సాధన కోసం
మేమందరము ఎస్జీటీలు మొత్తం కూడా సంఘటితంగా పోరాడాలని చెప్పని వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడం జరుగుతుంది. ఇందుట్లో ఎస్జీటీలకు అనేకమైనటువంటి సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళకి నిరంకుశ ధోరణిలో ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి గవర్నమెంట్కి మా యొక్క సమస్యలను దృష్టికి తీసుకురావాలని చెప్పని ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాము. ఎస్జీటీలకు అనే 180,000 మంది ఉన్న ఎస్జీటీలకు అన్యాయం చేస్తూ ఎల్పీలకు ప్రమోషన్ కల్పిస్తూ వాళ్ళలో అర్హత ఉన్న ఎస్జీటీలకు అర్హత కల్పించకుండా జీవోలను దొంగ జీవోలను తీసుకొచ్చి మాకు ఎస్జీటీలకు అన్యాయం జరుగుతుంది. అర్హత కలిగినటువంటి ఎస్జీటీలకు కూడా ఎల్పీ లాంగ్వేజ్ పండిట్లు ప్రమోషన్స్లో ఎస్జీటీలకు కూడా అర్హత కల్పించాలని చెప్పని మేము ముక్తగండంతో ఎస్జీటీలు అందరం కూడా గవర్నమెంట్కి తెలియపరుచుకుంటున్నాము. ఎస్జీటీ క్యాడర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి 12 సంవత్సరాలకి స్కూల్ అసిస్టెంట్ స్కేల్ ఇవ్వటం జరుగుతుంది. ఆ 12 సంవత్సరాలకి స్కూల్ అసిస్టెంట్ స్కేల్తో పాటు మాకు ఎస్ఏ క్యాడర్ను కూడా మరి ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని ముక్తఖండంతో డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేజ్రీవాల్ ఏ విధంగా అయితే అసెంబ్లీ తీర్మానం చేసి సిబిఎస్ఈని రద్దు చేస్తున్నట్టు మరి తీర్మానం చేశాడు, అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి వెంటనే తీర్మానం చేసి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అభిమానుల ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా పర్చూరు మండలం నేతాజీ కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మాత్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పచ్చూరు నియోజకవర్గంలోని నేతాజీ వృద్ధ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం అనేది అభిమాన సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ యొక్క అభిమాన సంఘం తరఫున ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ గిరి శ్రీనివాసరావు అయినటువంటి నన్ను ఈ యొక్క గంట యువసేన వారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు చాలా మంచి ఈరోజు అని తెలియపరచవచ్చు. ఎందుకంటే ఒక పుట్టినరోజుని ఒక మంచి వేడుకగా ఒక వృద్ధులకు అన్నదానం అనేది చేయడం అనేది చాలా గొప్ప విషయంగా మనం తెలియపరుచున్నాను. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గంటా శ్రీనివాసరావు గారు అనేక పదవులు అధిరోహించాలని మరియు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించాలని మనందరి తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్ద తోరణాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సిబ్బంది మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాప్తి లేని వివక్ష రహిత సమాజాన్ని నిర్మిద్దామని వారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సుఖవ్యాధులకు సంబంధించిన ఉచిత పరీక్షలు చేస్తారని అన్నారు. మహిళలు గర్భవతి అని తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకుని వారి సలహా మేరకు హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. Yeah.
వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరొకసారి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పలు చోట్ల అవగాహన ర్యాలీలు, ప్రజలందరూ ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్న అధికారులు. ఒంటరి మహిళలు ప్రేమ జంటలే వారి టార్గెట్, చీరాలలో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు. మంచి మనిషి మానవతావాది మాగుంటా సుబ్బిరామరెడ్డి 23వ వర్ధంతి, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి టీవీ 8 ప్రతిక్షణం ప్రజల కోసం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.